రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి సమీపంలోని 17వ బెటాలియన్ కమాండెంట్ ఆఫీస్ సమీపంలో పోలీస్ సిబ్బంది తమ భార్యలు కుటుంబాలతో కలిసి ప్రభుత్వ డ్యూటీలు వేసే విధానాన్ని నిరసిస్తూ రోడ్డుపై ఎక్కి ఆందోళన చేపట్టారు. గత 2 రోజుల క్రితం పోలీసుల భార్యలు చేసిన ఆందోళన విషయం మరొక ముందే బెటాలియన్ సిబ్బంది ధర్నాకు దిగడం వారు చేస్తున్న వెట్టి జాగరికి నిరసనగా మారిందని పలువురు అనుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తెలంగాణలో ఒకే పోలీసు విధానం ఉండాలని డిమాండ్ చేశారు. తమ అర్హతకు సంబంధించిన డ్యూటీలు వేస్తూ తమ సంసారాలను కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నారని తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్న పోలీసు విధానాన్ని అమలు పరచాలని నినదించారు. కూలీ పనులు, చెత్త ఏరే పనులు, మట్టి పనులు చేస్తున్నారని పోలీస్ డ్యూటీలు వేసి వాగులో ఇసుక మిషన్ భైరేత పైపులను దొంగతనంగా తీసుకురావాలని కమాండెంట్ ఆర్డర్లు వేయడం, అదే విధంగా ఆంధ్ర అధికారుల పెత్తనం ఎందుకు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని రోడ్డెక్కిన పోలీసులను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సముదాయించడానికి వచ్చిన సమయంలో ఆయన కాళ్లపై పడి వేడుకున్నారు. సార్ వాటికి మాకు ఆన్సర్ ఇస్తారు అంటే మా యొక్క డిమాండ్స్ ఏంటంటే ఏ పోలీస్ చేయడానికి సార్, ఏ పోలీస్ ఏ యూనిఫామ్, అంతేగాని ఇప్పుడు మాకు అవుట్ పోస్ట్లో డ్యూటీలు ఇస్తాం సార్. మేము అవుట్ పోస్ట్ డ్యూటీలు చేస్తే మాకు బ్యారెట్ క్యాప్ ఇస్తారు సార్. బ్యారెట్ క్యాప్లు మా యొక్క డ్యూటీలను చూసి మాకు డిక్లేర్ చేస్తారు, వీటి ర్యాంక్ ఏంటి, బయటకు వ్యాలీకి వెళ్ళినా లేదా అంటాడు బాబు. మాకు సివిల్ కానీ ఎయిర్ కానీ మా క్యాప్ బట్టి మాకు వ్యాలీ ఇస్తారు సార్. అక్కడికి వెళ్తే బాయ్ బాబు టీఎస్ఎస్పీ అంటారు, కానీ బాబు కానిస్టేబుల్ కానీ బాబు ఏఎస్ఐ కానీ హెడ్ కానిస్టేబుల్ అన్నాడు బాబు టీఎస్ఎస్పీ అని ఒక హేళనగా మమ్మల్ని పిలుస్తారు సార్. మాకు ఎక్కడ ఏ పిఎస్లో కానీ ఎక్కడ వాల్యూ ఉండదు సార్. ఈవెన్ మేము చెల్లపల్లి డ్యూటీ చేస్తున్నాం సార్, ప్రజెంట్ ఒక అక్కడ ఉన్నట్టు సత్పరివర్తన కలిగిన ఖైదులకు ఉన్న వాల్యూ మాకు ఎక్కడ ఏ వస్తా లేదు సార్. సో దానివల్ల ఇప్పుడు సరే మాకు వాల్యూ లేదు, కనీసం ఏ లేదు అంటే వాల్యూ లేకుండా కానీ పర్లేదు అన్నట్టు మా ఉద్యోగాలు మేము చేస్తున్నాం సార్. 20 రోజుల్లో కానీ 20 రోజుల్లో 15 రోజుల పర్మిషన్ వస్తుంది మేము ఆశలో ఉన్నాం సార్. ఇప్పుడు మళ్ళీ కొత్త చట్టాలు తీసుకొచ్చి మమ్మల్ని 26 డేస్కి చేస్తారు. ఈ 26 డేస్లో ఏమవుతుందంటే ఎవరైనా పర్మిషన్, నా టర్న్ పర్మిషన్ వచ్చేలోపు ఇంకెవరైనా లీవ్ పెట్టేస్తే 35 డేస్ వెళ్ళిపోతుంది. ఆ 35 డేస్ ఇంకా ఇద్దరు ఎవరైనా పర్మిషన్ పెడితే 45 డేస్ వెళ్ళిపోతుంది. ఎలక్షన్ అవుతుంది కానీ మధ్యలో మళ్ళీ ఏదో గణేష్ బందోబస్ వస్తుంది సార్. గణేష్ బందోబస్ ఎలక్షన్స్ వస్తాయి, ఎలక్షన్స్ వస్తున్నా కూడా మళ్ళీ ఇస్తారు. ఏదైనా విజిటింగ్ ఉన్నా ఇన్స్పెక్షన్ ఉన్నా కానీ పర్మిషన్ ఆపేయండి అంటారు. మళ్ళీ ఎప్పుడు ఎన్ని రోజులు అవుతుంది సార్? 40 డేస్ అవుతుంది సార్. ఇలాంటి మాకు అందుకే మా యొక్క డిమాండ్ ఏంటంటే మెస్సును తొలగించాలి సార్. మెస్సు తొలగిస్తే అందరికి ఫ్యామిలీ వెల్ఫేర్ దొరుకుతుంది సార్. ఇంకోటి ఏక్ పోలీస్ చేయాలా, ఏక్ యూనిఫామ్ చేయాలి సార్, అంతే సార్. మాకు ఎందుకు సార్ ఎందుకు అంటున్నాం అంటే ఎందుకు ఏక్ పోలీస్ కావాలి, మేము ఎందుకు ఏక్ పోలీస్ వాళ్ళ ఉండాలని ఎందుకు కోరుకుంటామంటే సార్, ఈ గవర్నమెంట్ లో తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, యావత్ భారతదేశం మొత్తంలో మేము చేసినటువంటి ఉద్యోగం సీఎం కి ఎనక ఉండేది మేమే, ముందు పోయేది మేమే. ప్రతి ఒక్క మినిస్టర్ డ్రైవర్లు మావల్లే, ప్రతి ఒక్క మినిస్టర్ కి డ్రైవర్లు మావల్లే, ఎంతమంది నడిపించడం మావల్లే. రాష్ట్రం మొత్తంలో చుట్టూ ఫారెస్ట్లలో ఎటువంటి ఈ నక్సలిజం ను ఏరివేతున్న వ్యక్తులు కూడా మా గ్రేయాన్స్, ఆ గ్రేయాన్స్ పనిచేస్తున్న ప్రతి వ్యక్తి కూడా మా టీఎస్ఎస్ ఉండే వెళ్తారు సార్. అదే కాదు సార్, ఉగ్రవాదం వస్తే తెలంగాణలో రాకుండా అడ్డుకోవడానికి ఉంటున్నది కూడా మా అక్టోబర్ మిత్రులు సార్. అక్టోబర్ లో పనిచేస్తున్న వాళ్ళు మా టీఎస్ఎస్పీ నుండే సార్. అక్టోబర్ లో వీళ్ళందరూ ఒక్క నిమిషం కంప్లీట్ గా గవర్నమెంట్ కి వెనక ముందు నడిపించారు.